గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షలు వ్యాఖ్యల్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తప్పుపట్టారు. కీలకమైన హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. బోర్డుకు సలహాలు ఇవ్వాలి కానీ మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల దర్శనం విషయంలో రాజకీయ రంగులు పులమొద్దని, అర్చకులకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతోనే అవసరమైతే దర్శనాల నిలిపివేతకు సిద్ధమని స్పష్టం చేశారు. అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామివారికి కైంకర్యాలు జరుగుతాయని, ముందు ముందు కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేమని తెలిపారు. మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయనకు హానరేరియం కూడా ఫిక్స్ చేయడం కాబట్టి ఆయన ఆ విధంగా ఏదన్నా ఇవ్వాలనుకుంటే బోర్డు సలహాలు ఇవ్వాలి, కానీ ఆ విధంగా మీడియా ద్వారా కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదు. నేను అధికారులకు చెప్పి ఆయన పిలిచి మాట్లాడమని కూడా చెప్తాను. దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, వివిధ స్థలాల్లో పనిచేసే పోర్టు వర్కర్స్ కానివ్వండి, అంటే పోర్టు వర్కర్స్ అంటే లడ్డు తయారు చేసేది, ఇప్పటి వరకు మొత్తం 140 మందికి పాజిటివ్ కేసులు వచ్చినాయి. 140 మందిలో ప్రధానంగా ఎక్కువ శాతం సెక్యూరిటీ బెటాలియన్, ఏపీ స్టేట్ బెటాలియన్ పోలీసు వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఉండటానికి, వాళ్ళకి రావడానికి కారణం వాళ్ళు వేరే జిల్లాల నుంచి వచ్చి డ్యూటీకి వచ్చారు, అందరూ ఒకే చోట ఉండటం వల్ల వచ్చింది. ఆ తర్వాత వాళ్ళల్లో సుమారుగా 56 మందికి 60 మందికో వాళ్ళ వరకే వచ్చింది. ఆ తర్వాత ప్రధానంగా ఎక్కువ మందికి వచ్చిన వాళ్ళల్లో పోర్టు వర్కర్స్, లడ్డు తయారు చేసే పోర్టు వర్కర్స్ 16 మందికి వచ్చింది. అక్కడ సుమారుగా మొత్తం 800 మంది పనిచేస్తారు. ఆ తర్వాత ప్రధానంగా వచ్చింది అర్చకులకు వచ్చింది. ఈరోజు వరకు ప్రధానంగా మొత్తం అర్చకులకి 14 మందికి వచ్చింది. ఇదంతా 140 మందిలో భాగమే, కానీ ఎవ్వరికి కూడా 140 మందిలో వచ్చిన వాళ్ళల్లో అర్చకులు అయితేనేమి, పోర్టు వర్కర్స్ అయితేనేమి, సెక్యూరిటీ గార్డ్స్ అయితేనేమి, దాదాపు 70 మంది క్యూర్ అయిపోయి బయటకు వచ్చేసి ఉన్నారు. హోమ్ క్వారంటైన్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది డ్యూటీల్లో కూడా చేరడం జరిగింది. ఇంకా కేవలం 70 మందే ట్రీట్మెంట్లో ఉన్నారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా. వాళ్ళందరికి కూడా ఎక్సెప్ట్ ఒక్క ఎంప్లాయీకి తప్పక ఎవరికి కూడా పెద్ద వేరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువ ఎవరికీ లేవు. ఆ ఒక్క ఎంప్లాయీ విషయం కూడా నేను మళ్ళీ డాక్టర్ సిమ్స్ డైరెక్ట్ సిమ్స్లో ఐసీయూలో ఉన్నాడు, ఆయన విషయం కూడా డాక్టర్తో మాట్లాడాను, రికవర్ అయ్యే పరిస్థితి బాగుంది, రికవర్ అవ్వటం కూడా స్టార్ట్ చేశాడు సార్, నార్మల్సీకి వచ్చేస్తాడు ఆయన. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రకాష్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రమణ దీక్షితులు టిటిడి పైన ఫైర్ అయ్యాడు, ఎందుకంటే వంశ పారంపర్యంగా గతంలో అర్చకులకు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా టిటిడిలో తీసుకున్న నిర్ణయాలే ఇదే కొనసాగుతున్నాయి, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొనసాగుతున్నాయంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు సుమారు 50 మందికి వచ్చింది, అందులో 15 మంది అర్చకులు ఉన్నారు, కరోనా నిర్ధారణ అయిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఈ దర్శనాలు ఆపాలంటూ కూడా ఆయన ట్వీట్ చేయడంతో కూడా దీనిపైన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా సలహాలు ఉంటే బోర్డుకు కానీ అదేవిధంగా అధికారులకు కానీ చెప్పాలే తప్ప ప్రతిసారి కూడా మీడియాకు ఎక్కడం, మీడియాలో ఏదో ఒకటి ట్వీట్ చేయడం పైన కూడా ఆయన కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే గౌరవ ప్రధాన అర్చకులుగా ఉండి టిటిడి విషయాల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక దర్శనాల విషయంలో రాజకీయ రంగు పులమద్దు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వైవి సుబ్బారెడ్డి ఆయనకు ఇప్పటికే 2 వార్లు కూడా చెప్పడం జరిగింది. రమణ దీక్షితులు కొన్ని ఆలోచించి వ్యాఖ్యలు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే రమణ దీక్షితులు ఏదైతే ఆలయంలో జరుగుతున్న విషయాలను ట్వీట్ల ద్వారా ఆయన ట్వీట్ చేయడంతో కొంత దుమారం లేపిందని చెప్పచ్చు. టిటిడి వర్సెస్ రమణ దీక్షితులు అయిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. అయితే అర్చకుల ఆరోగ్య విషయంలో మాత్రం తామంతా అన్ని చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే 140 మంది వరకు కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది, దాంట్లో 70 మంది వరకు కూడా డిశ్చార్జ్ అయ్యారు, ఇంకో 70 మంది ఉన్నారు, అర్చకుల్లో 25 మంది వరకు కూడా
పాలసీ రావడం జరిగిందని వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కరోనా వల్ల మహమ్మారితో చాలా ఇబ్బందులు పడుతున్నారు, వెంటనే దర్శనాలు ఆపు చేయాలనేది కూడా ఆయన రమణ దీక్షకు చెప్పడం జరిగింది. అయితే కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కరోనాకు సంబంధించి అన్ని చర్యలు కూడా చేపట్టాం, అర్చకులు కూడా విడివిడిగా కూడా విడుదలను ఏర్పాటు చేసి సపరేట్ గా గదులను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం, ఒక అర్చక భవన్లో లేకుండా మరొక చోట కూడా పెట్టాలని నిర్ణయించామని ఆయన చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే గతంలో కూడా ఈయన ట్వీట్ల పైన కూడా టీటీడీ స్పందించలేదు, అయితే ఈసారి తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే ఆయన సలహాలు ఇవ్వడం వరకే మాత్రమే ఉండాలి, కానీ తప్ప ప్రతిదీ టీటీడీ మీద ఏదో ఒకటి మాట్లాడడం మంచిది కాదు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదేమైనప్పుడు కూడా ఈరోజు మనం చూసినట్టయితే రమణ దీక్షితులు చేస్తున్న ట్వీట్లు ఏవైతే ఉన్నాయో టీటీడీకి మింగుడు పడడం లేదని చెప్పచ్చు. అధికారుల పైన కూడా ఆయన ట్వీట్ చేస్తున్నాడు, గతంలో ఏదైతే కొనసాగిస్తున్నారో అదే విధంగా ఈసారి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అదే కొనసాగిస్తున్నారనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసే విధంగా ట్వీట్లు పెట్టడం జరిగింది. అయితే గౌరవార్చకులుగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమణ దీక్షితులు ఎన్నో కొన్ని నిర్ణయాలు సలహాలు సూచనలు తప్ప మరొకటి చెప్పరాదు అంటూ కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. ప్రకాష్.